బుజ్జి. ఏంటమ్మా? ఇదిగోండమ్మా వస్తాను. ఏంటి? వాచ్. ఏంటి, టెలిగ్రామ్ వచ్చిందా? కాదు, క్లాస్ వస్తే వీళ్ళ నాన్నగారు వీడికేదో బహుమతి కొనిస్తానన్నారు, అదే పంపించారు. అది సరే, క్లాస్ వచ్చినందుకు వీడికి కాదు వదినా, మీకు ఇవ్వాలి బహుమానం. ఏదిరా చూపించు. ఎలా ఉంది చిన్న? సీకో 5 ఫస్ట్ క్లాస్ వాచ్ చూడమా. చాలా బాగుంది నాన్న, గిన్నెలో నీళ్లు పడుతున్నట్టు సౌండ్ వస్తుంది. బాగుందిరా, ఇదిగో వేసుకో, వెళ్దామా? ఎంత నేర్చిన ఎంత వారైనా కాంతదాసులే. అరే, తెగిపోయిన గాలిపడంలా ఎటు బయలుదేరావు? కొత్తవా చూసావా? మా నాన్నగారు పంపించారు. ఏది చూడు. ఆహా, నువ్వు మహాశ్రీమంతుడులా ఉన్నావు. ఊరికే దిష్టి పెట్టకయ్య బాబు. బాలక, ఇప్పుడు టైం ఎంతైంది? 10:30. ఓహో, సరే బయలుదేరింకా, చూపించి తీసుకెళ్ళి. పోతే అనుకున్నట్టే ఆ భస్మం పనిచేసింది. పాపం, అనుభవించే యోగం నీకు లేదు, యోగం ఉన్నవాడికి దక్కబోతోంది. అర్థం కాలేదా? పిల్లని చూడటానికి వచ్చారు. పిల్ల ఆ వైపు, నేను ఈ వైపు, మా ఇద్దరి మధ్యన ఒక పెద్ద స్క్రీన్. నాకు పిల్ల కాలు మాత్రమే కనిపిస్తుంది, పిల్ల కనపడం లేదేమిటా, నేను దిగారు పడిపోయాను. ఇక పిల్ల తల్లిని చూశారు, మంచి విగ్రహ పుష్టి. పిల్లను శాంతం చూడాలని నేను ఆవిడతో గట్టిగా చెప్పగలనా? పిల్ల తాలూకు ఏదో ఒక అవయవం చూపిస్తామని వాళ్ళ అమ్మంది. దాన్ని బట్టి పిల్ల రూపురేఖలు మనం ఊహించుకోవాలి కాబోలు. పిల్ల ఏ అవయవం చూపించమంటారని మళ్ళీ వాళ్ళమ్మ అడిగింది. నేను అలా ఆలోచించి చూశాను. పిల్ల కాలు మాత్రం చూపిస్తే చాలండి అని నేను వాళ్ళ అమ్మతో చెప్పాను. కారణం, శ్రీరాముడు సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు దశరథుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేసేట. ఆ రోజు శ్రీరాముడు చెప్పిండే నాకు గుర్తొచ్చింది. నేను అసమాధానం చెప్పాను. అవన్నీ ఆ కాలంలో మాటలు అనుకోండి, ఈ కాలంలో మేము అలా అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి. రతి రెడీ అవుతోంది, వచ్చేస్తుంది. అయ్యో, రతి అంటే వీడొచ్చాడేమిటా అనుకుంటున్నారా? వీడు మా పక్కింటి కుర్రాడు, ఇంజనీరింగ్ చదవడానికి పట్నం వెళ్ళబోతున్నాడు. మంచి కుర్రాడు, మంచి తలేస్తాడు, సిగ్గు ఎక్కువ. అమ్మాయి రతి, వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ కాచుకుని ఉన్నారు, నడు లోపలికి. వాళ్ళు వచ్చింది నన్ను చూడటానికి, అదే నిన్ను చూడ్డానికి, నడు లోపలికి. ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు, అడుదిరుగో. మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటారు. Thank you.
రాస్తాం. అలాగే అలాగే వెళ్ళొస్తామండి. మంచిది, వెళ్ళి రండి. పెళ్లి చూపులకు వస్తే నీకెందుకు నా మీద కోపం? దానికి నేను బాధ్యురాలి కానుగా. అయితే మరి ఎందుకని అతని ముందు నుంచున్నా? వెళ్ళి నుంచుంటే ఇంకేముంది, నీకు పెళ్లి అవుతుంది, చేసుకున్నాక ఇలాగే అంటావా నేనే బాధ్యురాలని? సావిత్రి రెండోదినా, ఇదిగో మా అన్నయ్య నీళ్ళు నవ్వుతున్నాడు గాని నీకు చెప్పడానికే, నాకు మాత్రం ఆ అబ్బాయి బాగా నచ్చాడు. వాళ్ళు అసలు అమ్మాయికున్న సర్పదోషం గురించి పట్టించుకునే లేదు. ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా. అదుంది. మరి అప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా. వచ్చిన అతనికి నువ్వు నచ్చావా? నచ్చుండొచ్చు. అతను నీకు నచ్చాడా? ఎవరు వచ్చిన అతను? నచ్చలేదు. ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు? అలాంటి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని? చేసుకోవా, చెప్పు, చేసుకుంటావు లేదా? ఇంటికి పదమంటున్నా కొంచు నుమి చొప్పు సిక్కులేదా? ఓ ఏంటమ్మా, ఏమైంది అదినా? నీ సుబ్బితుడిని అడుగు. ఇలా చూడు, ఇవాళ్ళతో అన్ని తెగిపోయాయి. నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను. నీ కొడుకు కనుక మళ్ళీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు. చాలు చాలు, ఆడిన చాలు, పొండి. ఇప్పటి వరకు ఇలా ఆటలాడి మా కొంప ముచ్చింది చాలు, పొండి మీ ఇళ్ళకి. చెప్పేది మీ కాదో, ఇంకోసారి మా ఇంటికి వచ్చారంటే మర్యాద దక్కదు, పొండి మీ ఇళ్ళకి. ఎందుకే వాళ్ళ మీద విరుచుకుపడతావు? మీరు వెళ్ళండి నాయన, వెళ్ళండి. అనవసరంగా పిల్లల మీద నీ కోపం చూపించద్దే అని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మరి ఇంకేం చేయను, ఎత్తుకుని ముద్దులాడినా? తప్పే ఉంది, ఇంకో రెండు రోజుల్లో ఆ బుజ్జిగాడు కాలేజీకి పోతాడు. అంతవరకు నీ నోట మాట వినపడకూడదు. విన్నాను, నిన్ను ఇక్కడ చంపి పాతేస్తాను, జాగ్రత్త. అందరికి తేరగా నేను ఒక్కతనే దొరికాను. ఒక్క సర్పదోషం అది ఇదని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. ఆఖరికి కుదరక కుదరక ఈ సంబంధం కుదిరింది. దాన్ని త్వరగా ఖాయం చేయమంటే ఎందుకే ఊరికే అరిసి గీపెడతావు? ఊళ్ళో వాళ్ళు వింటే ఎవరికి పరువు నష్టం? నీ కూతురికి అదార్థం చేసుకోవే. చూసావా చూసావా, నా కూతురని వేరు చేసి మాట్లాడుతున్నావు అంటే దానికి నువ్వేమీ కానట్టేగా లెక్క? ఏమీ కానని ఎవరన్నారే? నేనన్నానా? ఇలా చూడు, ఇలా సూటిపోటి మాట్లాడుతున్నా, నువ్వు దెబ్బకు చాలా.
నాలో ఉన్న తపన ఏంటో నీకు అర్థం కావటం లేదు. ఓ కథా కార్యం అంటే దానికి ఎవరున్నారు చెప్పు. తోబుట్టు వే సాయం చేయలేదంటే ఇక ఊళ్ళో వాళ్ళు ఎవరు సాయం చేస్తారు? అయ్యో సాయం చేయనని ఎవరన్నారే? ఇంతకీ నీకు ఆ కుర్రాడు నచ్చాడా? బాగా నచ్చాడు. సరే నేను వెంటనే ఖాయం చేస్తాను. నువ్వు కంటతడి పెడితే నేను తట్టుకోలేనే, కాస్త నిబ్బరించుకో. ఎక్కడికి రా, బయలుదేరావు? ఊరికే, అలా బయటికి. ఇప్పుడు బయటకు వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు, చేసే నిర్వాహకం చాలు. ఇంకోసారి గడప దాటావో నీ కాళ్ళు ఎరగొట్టు పొయ్యిలో పెడతాను. పరువు ప్రతిష్ఠలు గంగలో కలపడానికే పుట్టాడు నా కడుపున. ఎన్ననుకున్నా ఇప్పుడే లాభం ఒకయా? ఎంత చెప్పాను ఊరికే గారాబం చేసి వీణ్ణి పాడు చేయకోని. ఇప్పుడు ఆఖరికి పరువు తీసి పారేశాడు. పొర లోపలికి, బయటికి బయలుదేరట. ఏమిటి విశేషాలు బుజ్జిగారు? ఏమి లేవు. స్మానేస్తావా? దమ్ములాగుతావా? లేదు. రే, మగ పుట్టుకంటూ పుట్టాక కొన్ని అలవాట్లు ఉండాలిరా, అవన్నీ వీళ్ళకి తెలియవు. కాకపోతే కాస్త చాటుమాటుగా గుట్టుగా అన్ని చేసుకోవాలి, మరీ నీలాగా ఓపెన్ అయిపోయి బయటపడిపోతేలా. సరేగాని ఏమైంది? ఏది ఏమైందిరా, నాకు విషయం తెలుసులే, అంతా విన్నాను నేను. ఇలా చూడు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు, అర్థమైందా? నేను స్ట్రిక్ట్ గా చెప్పేశానులే. మిమ్మల్ని లాభలేదు. అరే అది కాదు, వస్తానురా. ఎందుకని వాడిని తిట్టాలి? ఎందుకా అంటే వాడు చేసింది కరెక్టే అని సమర్థిస్తున్నారా? నువ్వు టీచర్వే గాని పిల్లల మనసు నీకు బొత్తిగా అర్థం కాదే. అబ్బో, వీరికి బాగా అర్థం అవుతుంది. నాకు అర్థం అవుతుంది. నేను ఈ వయసు దాటి వచ్చిన వాడినేనే. ఈ వయసులో ఇలాంటివి జరుగుతాయి, అది తెలుసుకుని జాగ్రత్తగా ప్రవర్తించాల్సింది మీరే. ఏంటి మేమా? నీకు అర్థమేంటి చెప్తాను. ఈ కౌమార వయసు అనేది కళ్ళ లేని కుర్రం లాంటిది. ఈ వయసులో ఉన్న పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ వాచ్ చేయాల్సింది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైన మీరే. ఒకవేళ వాడు ఏదైనా తప్పు చేస్తే వెంటనే వాడిని కొట్టడం తిట్టడం కాదు మీరు చేయాల్సిన పని. మరి మరి వాడికి అర్థమయ్యేటట్టు అడ్వైస్ చేసి మెల్లగా మన దారిలోకి తెచ్చుకోవాలి. అడ్వైస్ లోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది రా.